ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఒడిశాలో గూడ్స్ రైలును ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్ప్రెస్. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా కోరమండల్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇక ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా 100ల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. బాలాసూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 280 మంది మరణించినట్లు సమాచారం అందుతుంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకు 50 మంది మరణించగా ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ 280కు చేరింది. ఇంకా బోగీల మధ్య శవాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాంటి గాయాలు బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లోని దాదాపు 13 కోచ్లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3 జనరల్ కోచ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కు పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులుగా మారిన రైలు పట్టాలు తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలు అని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఆ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులకు చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటన నుంచి తేరుకునే లోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు హౌరా SMTV ఎక్స్ప్రెస్ రైలు కోరమండల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 280 మంది చనిపోగా సుమారు 900 మంది తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే 3 NDRF యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్లు రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలో ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు.